శ్రావణ మాసం ఎఫెక్ట్ నాన్ వెజ్ పై పడింది. మొన్నటి వరకు 200 పైనే ఉన్న చికెన్ ధరలు ఇప్పుడు పడిపోయాయి. కేజీ చికెన్ పై 60 రూపాయలు, మటన్ 30 రూపాయలు తగ్గింది. దీంతో సిటీలోని నాన్ వెజ్ మార్కెట్లు డీలా పడ్డాయి. మరో వారంలో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు వ్యాపారులు. గత నెలలో హై రేట్లు పలికిన చికెన్ ఈ వారం నుంచి తగ్గుతోంది. కిలో 280 వరకు ఉన్న చికెన్ ధర ఇప్పుడు 160కి దిగొచ్చింది. రేట్లు భారీగా ఉన్నా నాన్ వెజ్ లవర్స్ షాపుల ముందు క్యూ కట్టేవారు. ప్రస్తుతం ధరలు తగ్గినా శ్రావణ మాసం ఎఫెక్ట్తో కొనడానికి ఆసక్తి చూపడం లేదు. ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ గిరాకీ ఎక్కువగా ఉంటుంది. శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు ఉండడంతో నాన్ వెజ్ కు దూరంగా ఉంటున్నారు జనం. గ్రేటర్లో మాంసం డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉండడం కూడా ధరలు తగ్గడానికి కారణమంటున్నారు వ్యాపారులు. సాధారణ రోజుల్లో రాష్ట్రంలో దాదాపు 5 లక్షల కిలోల వరకు చికెన్ అమ్మకాలు జరుగుతాయి. ఆదివారం అయితే 70 లక్షల కిలోల వరకు సేల్స్ జరుగుతాయంటున్నారు వ్యాపారులు. ఇప్పుడు సగం కూడా బిజినెస్ జరగడం లేదంటున్నారు. శ్రావణ మాసంలో గిరాకీ అవుతుందేమో అనుకుంటే శ్రావణ మాసంలో అస్సలు గిరాకు ఉండట్లేదు. మామూలు రోజులలో అయితేనే మేము శ్రావణం కంటే ముందు అప్పుడు లాక్డౌన్ ముందు అయితే 60-70 కిలోలు అమ్మేది డైలీ. ఇప్పుడు 15-20 కిలోలు అమ్ముకొని చాలా ఇబ్బంది అయిపోతుంది. రేట్లు తగ్గిన కస్టమర్లు వస్తలేరు ఈ శ్రావణ మాసం అని చెప్పేసి. 300 రూపాయల కిలో అన్న కూడా తిన్నారు కరోనా టైంలో. ఇప్పుడు 230-240 రూపాయలు అని కూడా వాళ్ళు రావట్లేరు. ఇన్ని బర్డ్స్ గిర్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ రేట్ కస్టమర్లు రావాలి కదా. కస్టమర్లు వస్తే మాకు మూవ్మెంట్ అవుతుంది. కస్టమర్లు అది మాకేమవుతుంది ఏం రాదు అట్లా అని చెప్పేసి మాకు షాపు రెంట్లు వెళ్ళాలన్నా ఇబ్బంది. వర్కర్లు కూడా పెట్టుకోలేను, అందుకే నేను ఒక్కొనే చేసుకునాల్సి వస్తుంది. నాన్ వెజ్ రేట్స్ తగ్గడంతో పెళ్లిళ్లతో పాటు ఇతర శుభకార్యాలు చేసేవారు సంతోషంగా ఉన్నారు. నాన్ వెజ్ ధరలు తగ్గాయని సంతోషించే లోపే కూరగాయల రేట్లు పెరిగాయంటున్నారు. చికెన్ షాప్కి వచ్చాను, చికెన్ రేట్ చాలా తగ్గిపోయింది. కూరగాయలు కొందామంటే కూరగాయలు 50 పైనే ఉన్నాయి, 60, 70, 80 ఉన్నాయి. కూరగాయలు కొనలేకపోతున్నాము. కరోనా వలన చికెన్ మటన్ బాగా తిన్నాము. ఇప్పుడైతే ఆ చికెన్ మటన్ తింటలేరు. ఇవి శ్రావణమాసం కాబట్టి షాపులన్నీ ఇది చికెన్ షాపులు అయితే ఖాళీ ఉంటున్నాయి. కూరగాయల రేట్లు అయితే బాగా పెరిగినాయి. ఇబ్బంది అవుతుంది మేడం, బాగా ఇబ్బంది అయిపోతుంది. చిక్కుడుగాయలు 80-60 రూపాయలు అవి ఉంటున్నాయి. టమాటా కొందామంటే టమాటా ఒకటి తక్కువ ఉంది, మిగతా అన్నీ బాగా రేట్లు ఉన్నాయి. ఏమి కొనలేకపోతున్నాము కూరగాయలు అయితే. ఎప్పుడు కలకలలాడే నాన్ వెజ్ షాపులు ప్రస్తుతం ధరలు తగ్గినా శ్రావణ మాసం ఎఫెక్ట్తో ఖాళీగా కనిపిస్తున్నాయి.